అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి యజమాని పాలకుడు పోషకుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మహిళలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు మహారాణులు, అవనిలో మహోన్నతమైన జన్మ ఆడజన్మ, అమ్మగా స్వర్గం ఆమె పాదాక్రాంతం, ఆలిగా ఆమె సేవలు త్యాగాలు అనిర్వచనీయం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆడబిడ్డలు ఇంటికే కాదు అవనికే వెలుగులు అన్నారు. బేటీ రోటీ అని ఊరికే అనలేదు, ఎందుకంటే మొదటి సంతానం ఆడబిడ్డ పుడితే ఇక ఆ ఇంట్లో శుభాల వర్షం కురిసినట్లే. అందుకే అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో మహిళల కోసం ప్రత్యేక అధ్యాయమే కేటాయించాడు. పవిత్ర ఖురాన్ ప్రతిని తెరచి చూస్తే 4వ అధ్యాయం నిసా అని మనకు కనబడుతుంది. నిసా అంటే మహిళ అని అర్థం. ఈ అధ్యాయంలో బోధనలన్నీ మహిళలకే ప్రత్యేకం. అనాథ బాలికల హక్కులు, పెళ్ళి కాని యువతుల హక్కులు, పెళ్ళి విషయంలో అమ్మాయిల అంగీకారం, పెళ్ళైన పిదప ఇల్లాలిగా ఆమెకు సంక్రమించే హక్కులు, తల్లిదండ్రుల ఆస్తిలో వాటా, ఇలా మహిళలకు ఎన్నో హక్కులు కల్పించింది ఇస్లాం. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహిళలను గౌరవించాలని, వాళ్లను ఆదరించాలని తాకీదు చేశారు. కన్ని పెంచిన అమ్మను ఎలా గౌరవించాలి, కన్న కూతుర్ని ఎలా ఆదరించాలి, కట్టుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకోవాలో చెప్పడమే కాదు ఆచరణాత్మకంగా చేసి చూపించారు. రండి, ఈ మహిళ దినోత్సవ సందర్భంగా మగువల ఔన్నత్యాన్ని చాటే ఇస్లాం బోధనలను తోటి మహిళలకు చేరవేసే ప్రయత్నం చేద్దాం.